ఒక 30 సంవత్సరాలుగా లాబింగ్ తోటే ఎంపీగా ఎన్నిగా మండలి చైర్మన్ గా రాజభోగాలు అనుభవిస్తున్న గుతసుకేన్ రాజకీయ వారసత్వాన్ని కొడుకు అందించాలని కూడా తపన పడ్డది పాపం. ఆ కొడుకేమో కాంట్రాక్ట్ల పేరుతో ఏమన్నా ఉంటది, నల్గొండ తిరిగేటోడు కాదు, ఎన్నడ జనం ఆ ఫేస్ని ఎవరు గుర్తించడు. తర్వాత వీళ్ళే కార్యక్రమాలు దాన ధర్మాలు ఇంకోటి చేసేటోళ్ళు ఎవరికన్నా సాయపడేటోళ్ళు కూడా కాదు. కానీ ఇప్పుడు ఆయనకు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి పాపం సుఖేందర్ రెడ్డి కొడుకుని ఎట్టనైనా బలవంతంగా ఆయన ఆయన పొలిటికల్ లీడర్ని చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆ కొడుకేమి ఇష్టం లేదట, కానీ అన్ని వ్యాపారాల కంటే రాజకీయ వ్యాపారం బాగుంది ఆయన ఇళ్ళకేరా అని చెప్పినట్టుంది. మొత్తం మీద ఆయన మైండ్ సెట్ మార్చి దీంట్లోకి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆయనను ప్రమోట్ చేయాలి. ఈ ప్రమోట్ చేసేందుకు నానా తిప్పలు పడుతున్నాడు. దానికి ఏంటంటే ఇప్పుడు ఆయన బర్త్డే అట, ఇప్పుడు నల్గొండ మొత్తం ఓ ఫ్లెక్సీలు కటౌట్లు ఇది. మరి రక్తదానాలు అంటే ఆయనది కాదు, మందిదే కదా రక్తం దానం చేసే, రక్తదానం చేసే కార్యక్రమాలు ఒకటి ఇట్లాంటివి ఏదో పెట్టుకున్నాడు. సరే పెట్టుకుంటామని ఇప్పుడు దీంతో ఇది మొదలు కావడం తోటి ముందే ఓటిపోయినకుండా ఇప్పుడు ఉన్న భూపాల్ రెడ్డికి గ్రాఫ్ అంతా పడిపోయి ఆగమాగంగా ఉంది. ఇప్పుడు ఈ నుంచి ఒక సౌతిపోరు ఈయనదేమున్నది, ఇప్పుడు ఆల్రెడీ మండలి చైర్మన్ ఇంకో 5 ఏళ్ళు ఉంది, సెక్యూర్గా ఉన్నాడు, ఇంత సోంపు పాకెట్ తెచ్చుకుంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు. ఇక రేపు నాదైతే ఉన్నది నా కొడుకుకు కావాలని, పుణ్యానికి వచ్చిందంటే నాకు కావాలని, నా కొడుకుకు కావాలనేది ఉంది కదా. ఇప్పుడు కొడుకు కోసం కూడా ప్రయత్నం చేయి. మరి ఈ తండ్రి కొడుకులు ఏ ఉద్యమాలు చేసినారు, ఎన్ని త్యాగాలు చేసినారు ఏమిటో తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళ విషయాలు మాట్లాడుకుంటేందుకు టైం వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడైతే కొడుకును ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు భూపాల్ రెడ్డి వచ్చిందే నడవంతరంగా ఇట్లా వచ్చిండు, ఆటదారిలో వచ్చిండు, ఏదో ఆయన కేసీఆర్కి ఏదో గాలి జోకినట్టు అయింది, తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ఎబ్బెల్ని చేసి ఇప్పుడు జనం సస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ ఉద్యమం చేసి ఆ అవస్థ పడ్డ వాళ్ళంతా దాంట్లో నాశనం అయిపోయింది. ఇప్పుడు బండా నరేందర్ రెడ్డికి ఏదో జిల్లా పరిషత్ చైర్మన్ అని పెట్టి ఆయనే కూర్చోబెట్టినారు. ఆయనకి ఇంతకాలం ఉంటూ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అని ఆయన ఆశిస్తున్నాడు. కనీసం ఆయనకి ఇద్దామన్న ఆలోచన మరి ఉందా లేదా తెలియదు. ఇప్పుడు చాలా కిషన్ రెడ్డి అదే ఉద్యమకారుడు, ఆయనకు అన్యాయం జరిగింది, ఆయనకి ఏ పదవి లేదు, ఆయన ఈ మధ్య బయటకు వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు, నిన్నమన్న వాల్ పోస్టర్లు ఇట్లా ఇట్లాంటివి కూడా చేసుకుంటున్నాడు. అదే పార్టీలో ఉన్న పిల్లి రామరాజు కౌన్సిలరు, ఆయన ఇప్పుడు ఫౌండేషన్ తోటి ఆయన విస్తృతంగా జనంలోకి పోతున్నాడు, కమ్యూనిటీలు బాగా తిరుగుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఎవరు గాలి చేసుకుంటే ఇప్పుడు గుత సుఖేందర్ రెడ్డి అంటే ఏవో అందరికీ ఏమవుతుంది, ఇది నాకే కావాలి, నా ఎమ్మెల్సీ సీట్ నాకే ఉండాలి, పైగా నాకు మంత్రి పదవి కావాలి, నా కొడుకు ఎమ్మెల్యే కావాలి, ఇది అయినాక ఇంకేమైనా అడుగుతాడేం తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే ఇది పెట్టుకున్నాడు. దీని ప్రమోషన్లో కేక్ కటింగ్లు ఉన్నాయి, మరి ఆ కేక్ కటింగులు, రక్తదానాలు, కేక్ కటింగులు, మరి దాంట్లో తెలంగాణకి ఆయన చేసిన త్యాగం ఏంది, ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆయన పెట్టే ఖర్చు ఏంది అనేది ప్రజలు వింటారేమో. ఇక మళ్ళీ ఈ తెల్లారేందంటే ఇక రక్తదానాలు అభిమానులు కథలని మొత్తం మీద మ్యానిపులేటెడ్గా తీసుకొచ్చి ఫోటోలు తీసుకుని అంతవరకు పత్రికలు లెపించుకొని దాన్ని ప్రమోట్ చేసుకుంటాడు. అవి తీసుకుపోయి కేసీఆర్ దగ్గరికి ఆయన యాదగిరిగుట్టకు వస్తాడు కదా, చిన్నగా ప్రోటోకాల్ ఉంది కాబట్టి యాదగిరిగుట్టకు పోయి పక్కన చూపించుకొని ఏదో ఉంటాడు. ఈ యాదగిరిగుట్టలు కలుస్తాడు ఈయన చక్కగా పోయి, ఇక ఆడ పోయి కలిస్తేందుకేం లేవు. ఆడి ఆ యాదగిరి గుట్టకు రాగానే కొద్దిగా చెవులు కొరుకుతాడు, ఆయన పనులు చేసుకొని బయటపడతాడు. ఈయన చేసేది జనాలకు ఉపయోగపడి కాదు, ఎంతసేపు ఉన్నా రాజకీయాల్లో ఉండి పదవులు నాకు, నా కొడుకు, నా కుటుంబానికి, నాది 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 తప్ప జనం గురించి ఆలోచించే మనిషి కాదు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ డెవలప్మెంట్ మన్నుమాశానం ఏదో అవుతుంది కానీ కుంపటి మొదలవుతుంది నల్గొండలో.